ఇప్పుడు ఏడిపోతున్నావు ఇంట్రొడక్షన్. నమస్తే. ఇప్పుడు ఏంటంటే సరదాగా ఈ ఇంగ్లీష్ గేమ్ పేర్లు వచ్చి స్నోకర్స్ స్నోకర్స్ ఆడుకొని ఆ రెస్టారెంట్ పేరు ఏంటి రెస్టారెంట్ ఇంకా మాసానా వెళ్ళిపోదాం దానికి. ఇంకో కానీ కూర్చుందని మన మాయడు మామూలు మాయ కాదు ఇడు కలిసి ఏంటి మరి మ్యాటర్ ఎలా ఉన్నాడు మీ ఓడు ఏమైనా ఎడతాడా లావ్ అయ్యాలి ఎడతా కానీ నువ్వు ఇక్కడ షింటికి వెళ్ళడమే బాగాలేదు అసలు ఉంటరా ఏమిరో ఏంది బ్రో భయమా అరే కాదు ఒక్క మ్యాచ్ ఆడిపోదాం. ఓకే బాయ్. నువ్వు ఏంది బ్రో పాపం దాన్ని తిడుతున్నావు దాన్ని ముద్ద ఆడదాం దగ్గరికి వెళ్తున్నావు దాని గ్రనేడ్లు అన్నీ మనకు కనబడితే ఎలాగా నువ్వు ఉన్న పక్కకు వస్తే ఫోకస్ అవ్వవు. నేను ఇప్పుడు ఫోకస్ లో ఉన్నానా ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది మంచిగా వచ్చింది మళ్ళీ నేనే మళ్ళీ నువ్వే కొద్దిగా లైట్ లోకి రావబడతలే స్నోకర్స్ ఒక గేమ్ ఆడతాం నాలుగు గేమ్ ఆడతాం తెలియదు ఆడుకొని ప్రజెంట్ అయితే గేమ్ ఆడదాం. ఆ యొక్క బ్లాగ్ రానున్న రోజుల్లో మన సైలెంట్ బ్లాగ్ సీఈఓ అన్నాడు కదా అతను ప్లే చేసిన దాంట్లో వస్తూ ఉంటది సీఈఓ ఆడేది ఒక గేమ్. నాకు గేమ్ అంత రాదు బై ద వే నేర్చుకుంటాను ఒకవేళ సరిగ్గా ఆడపోతే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది నాకు తెలుసు. మన మెమరీస్ చూసుకుంటే పిల్లలు ఆడుకుంటూ వస్తున్నారు నీ డైలాగ్ చెప్పు ఒక్క కుక్క కుక్క కుక్కలు ఫైటింగ్ మ్యాటర్ మ్యాటర్ ఒక బాయ్ బాబు మన ఎదురు ఎవరుకుండా ఓపెన్ ఉంటాయి పైన కూర్చోవచ్చు ఇప్పుడు పైన ప్రైవేట్ లో ఫోన్ చేసి రిజర్వేషన్ పెట్టండి పెడితే పైన కూర్చొని ఇస్తాడు మాన పడుతుంది పెట్రోల్ బంక్ బాగానే ఉన్నట్టు కదా బాగానే ఉంది. అరే ఓ మామ ఎందుకో బాగుంది అనిపిస్తున్నారు రేటింగ్స్ బాగా ఉన్నాయి మీ ఇష్టం మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి. 4.5 యావరేజ్ వచ్చింది బాయ్ ఒమామీకి మనం తినేది చూడాలి కదా ఫోర్ పాయింట్స్ లో పని చేసినప్పుడు గమ్మ నుంచి టమాటా పెట్టలు పెట్టుకుని వెళ్ళిపోండి ఆడికంటే ఈ సందులో నుంచి వెళ్ళకూడదు అంటే రోడ్డు మీద తేవాలంటాడికి ఎందుకంటే అటు మా పెడతాడు దీనిలో కూడా వేసుకోను మనం వీడొక్కడే ఫుడ్ బాగుంటుంది బ్రో ఇందులో టైపు ఫుడ్ మస్తు ఉంటుంది సీ ఫుడ్ ఇది కూడా పోదాం అంటే పోదాం ఏంటి ఎట్టు చెప్పండి రెస్టారెంట్ ఫిక్స్ అవ్వండి. నేనైతే తిన్నా ఇప్పుడైతే నాకు టైం కావాలి 8:30 ఆ టైంకి అయితే తినగా టైం పాస్ చేద్దాం ప్యాలెస్ దగ్గర గేమ్స్ ప్యాలెస్ వీడియో బెస్ట్ డే మొత్తం ఇంగ్లీష్ నిజం లైటింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పడం మర్చిపోయా అది ప్యాలెస్ తీసి ఆ పెట్రోల్ బంక్ దగ్గర నాకు కేబుల్ కావాలి ఇది కేబుల్ ఫాస్ట్ ఎక్కువ ఛార్జింగ్ ప్యాలెస్కి వెళ్ళి దానిలో మా హోటల్ కేబుల్ లోపల నుంచి తెచ్చేద్దాం మైండ్ మీ అది షూటింగ్ కాదు మనం తినడానికి ఏది బాగుంటది మీవాక్ పోదాం పాండ్ మరి పెట్రోల్ బంక్ అదే ప్యాలెస్ బసిలికో పై నుంచి పోదాం బయట బ్రో లోపల పోదాంపా యాక్చువల్లీ చాలా హైటెక్ అన్నమాట ఫింగర్ ప్రింట్ పెట్టకపోయినా ఓపెన్ అయిపోతుంది వేరే ఇంటెస్సాలో కార్డు పెడుతూ చెప్పారు ఇంకా ఇంకా చెయ్యి మన వ్యూవర్స్ చూపిద్దాం కార్డు డీటెయిల్స్ ఓపెన్ పాస్వర్డ్ చెప్పకో కార్డు డీటెయిల్స్ ఓపెన్ చేయకు పాస్వర్డ్ కాదు ఎన్ని కార్డులు ఉన్నాయి కదా ఎందుకు పాస్వర్డ్ నాకు కూడా తెలీదు చూడాలి గైస్ హ్యూజ్ రెయిన్ అవుట్ సైడ్ ఫుల్ వార్మ్ ఇన్సైడ్ హ్యూజ్ రెయిన్ అవుట్ సైడ్ ఫుల్ వార్మ్ ఇన్సైడ్ అట్టెన్ మంచిగా పెట్టు మంచిగా పెట్టాలంటే నా జేబులోకి పెట్టాలి అది బయటికి తీసి మళ్ళీ పెట్టు
ఆగు ఒక సెకండ్ పెట్టకు పెట్టు. కార్డు మార్చాలి బ్రో నేను. రెండు గదుల స్టోరీ తెలుసా మీకు? డీటెయిల్స్ అవ్వట్లేదా? కనబడే ఛాన్సే లేదు. వెర్సమెంటీ బ్యాంక్ నోట్ మ్యూట్ చేయి, మ్యూట్ చేయి. అక్కర్లే, అవ్వపడదు అట్లకి. పెట్టే క్యాష్ పెట్టే. సో గాయస్ డబ్బులు ఎలా వేయాలంటే పెట్టే. సో 660 యూరోస్ వేసాం. నేను కొడతా. ఇది ఎప్పుడు ఇంత కొడతా తెలుసా? నేను ఎప్పుడు డిపాజిట్ చేసిన? సో అలా కొడితే ఎలా రిచ్ కిడ్స్ అవుతారు? విడిపెట్టు. సో అట్లా హనుమానాన్ని కొడితే సిఇఓ ఆఫ్ సైలెస్ బ్లాగ్ సైలెస్ లా అవుతారు. అమ్మా ఏటీఎం విషయంలో 60,007 ఏంటో నాకు అర్థం కాదు. ఏంది బ్రో ఇది లేట్ ఏంటంట? ఒరే వాళ్ళ బ్లాగ్లో నా ఫేస్ ఎక్కడ ఉంచుకో. అయ్యే అది చూపియకు చూపియకు. కాదు నా ఫేస్ ఎక్కడ చూపించుకో. ఎందుకు నా ఫేస్ వాళ్ళు బాగాలే? మస్తు వచ్చింది తెలుసా? వాలెట్ యూట్యూబర్ వాలెట్ అక్కడే నా యూట్యూబ్. దాని పైకి పోదామా? ఆ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ పోదామా? ఏది ఆడ పైన ప్రైవేట్ విల్లా ఏమో అనిపిస్తుంది. కాదు విల్లా అయితే వాళ్ళు లైట్ లో వేసుకుంటారు. డెజర్ట్స్ తిని వచ్చేద్దాం. ఏం చెప్పండి మీరు ఏం తీసుకుంటారా? ఏం చేద్దాం? అటు ఏం చేద్దాం? ఇటు పోదామా? నాది లేదు. ఇటు వెళ్ళి సెంటర్ కవర్ చేసి నేను అలాగే కేబుల్ తెచ్చేస్తాను పక్కనే కదా. ఆ మధ్యలోకి వెళ్తే ఇక్కడ దాకా వచ్చా కేబుల్ అంటే అలా మా ఆర్డర్ చేసుకుంటే చాలా గంటలు అయింది. అలా చూసి వచ్చేద్దాం. టటామి పోదామా? స్వీట్స్ కూడా, స్వీట్స్ కూడా తినేటట్టు ఉంటుంది. చాలా రిచ్ అండి. ఇటు వెళ్తే బసిలికో అంటే కార్ చూసుకో ఫస్ట్. ఏమన్నా వెళ్ళిదారిలో మనం తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అసలు పూల వేరు తింపేస్తాడు మహా. అయితే లాగ్ పక్కన పెట్టు, నీ సేఫ్టీ ముఖ్యం. నువ్వు ఇలాంటి ఇలాంటి మాట్లాడినావు అనుకో కట్ చేసి చేసుకో. అప్పుడప్పుడు నువ్వు నవ్వుకోవడానికి ఉంటావు కదా. రేపు నేను ఆస్ట్రేలియా అయిపోతే మిస్ అయ్యి నేను ఏడ డిలీట్ చేస్తా, స్పేస్ అయిపోద్ది. పాన పడుతుంది. మూసుకొని పోయి టటామీలో కూర్చుందామని చెప్పిన ఏడా మరి నడుస్తా ఉన్నా నడుస్తా ఉన్నా పోదన్న ఎవరింటలేనమాట. యూట్యూబ్ స్టూడియోకి నా తరపు నుంచి నా నా ఆర్థిక స్థాయిం కొద్ది నేను సమర్పించుకున్న 1+2 సంవత్సరాల ఏజ్ ఉన్న పవర్ బ్యాంక్ సైలేజ్ కి ఇప్పుడు ఇస్తున్నాను. ఇది నువ్వు వేయాలి తమిళ కాలు జారుతుంది బ్రో. నన్ను మళ్ళీ హర్ష సాయి అని ఎలాంటి పేర్లు ఏమి పెట్టద్దు. హర్ష సాయి మనంతా వేరు. కాదొక్కళ్ళు ఏమన్నాడు వెళ్తా యూట్యూబ్ వీడియో చూసి పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేశారనమాట. మీ ఫ్రెండ్ ఏంటి అల్లు సిరీష్ లాగా ఉన్నాడంట. అల్లు సిరీష్ గారు నేను ఎంత తిట్టుకుంటాను తెలుసా? చెంపంజీలా ఉంటాడు, ఫ్యాన్స్ వచ్చి కొడేస్తారే బాబు. లేదు బ్రో నీలానే అల్లు సిరీష్ ఉంటాడు బ్రో. అది మనోని చూసారు అంత హ్యాపీగా కొడుకుంటున్నాడు. అందరూ సీఫ్ చూస్తారు కానీ మనకు నచ్చింది చేస్తేనే ఫ్రీడమ్. అది మన వరకు నచ్చింది చేస్తాం. గురుక పెడుతుంటే బ్రో, అదే మరి గురుక పెడుతుంటాడు. అందరం ఎంతగా చూస్తున్నాను పిచ్చోళ్ళు. యాక్చువల్లీ ఆడు కంఫర్ట్ అండ్ ఎత్తుకుని హ్యాపీగా ఉన్నది. చెప్పండి ఇది రోలెక్స్ చూపించిందా? రోలెక్స్ లేదే బ్రో, తీసేసిండే బ్రో. సరిగ్గా అర్థం పగలకూడదు తీసేస్తే భలే ఉంటుంది. నువ్వు నీ సైకో బుద్ధులు. క్యాల్సిడోనియా రైట్ సైడ్, రైట్ సైడ్ వాన ముఖం మీదే పడుతుంది. ఏ తరుణ్ శైలేష్ ప్రొడక్షన్ ఎలా రా?
నేను ఇటే పోను వీడియోలో పడ్డట్లే ఏం కాదు. మారియో ది అన్న ఇక్కడ ఉన్న కెసెటాల పెద్ద షాప్ అదే బట్టలకి. ఏ ఇప్పుడు తాత మీ ప్లీజ్ మా వల్ల అవ్వదు, నేను ఇప్పుడు తిన్నా టైం కావాలి. వాన పడుతుంది, వాన పడితే కూర్చుందాం. ఎంతసేపు కూర్చోచ్చు కదా, తిన్నా అంటే నేనెంత అయితే వెళ్ళి కూర్చుందాం ప్రశాంతంగా. నాకు డోల్స్ ఒకటి ఇప్పి చాలు, డోల్స్ స్వీట్ ఒకటి ఇప్పించండి చాలు నాకు. మీరు ఫుడ్ తినండి, పోదాం పా ఇంటికి పోదాం పా. బ్లాక్ మెయిల్ చేస్తాడేంటి కడుపులుగా అంటే మనిషి. మరి ఎంతసేపు కావాలి, టైం ఎంత అయింది? ఇంటికి పిలిచాడు ఏదో ప్రాన్స్ కర్రీని చికెన్ ఏదో పెట్టాడు. టైం ఎంత అసలు డైట్ చేస్తున్నాను చూడు, ఫ్లాట్ స్టమక్ లేదా? ఇంకింత టైం మళ్ళీ నైట్ మరీ ఎవరైతే వీళ్ళు ఉన్నాడు మనం ఇండియన్ సైకాలజీ. మరి మీవా పోదామా? నువ్వు మీవా చూసినావా? ఏమంటావు నడుసుడు, నా కాళ్ళు వస్తున్నాయి. వర్షం పడుతుంది కదా, ఇక్కడ దగ్గర ఉందని ఇక్కడికి వచ్చిన నా కూడా కాళ్ళు వస్తున్నాయి. కాళ్ళు వస్తున్నాయి ఏమంటు? ఇందులో అయితే మనకు తెలిసిన కుర్రోళ్ళే, మళ్ళీ వర్క్ కట్ అడుగుతారు. అందుగా ఇప్పుడు ఏమంటారు అవుతుంది ఏదైనా ఓకే. నాదేముంది క్యాజువల్ కదా. మీరు నాలుగు మొక్కలు తిన్నా అందులో ఒకటి తినగలండి అంత మించి. మరి నీకు ఎంత టైం కావాలి? ఒక వన్ అవర్ కావాలి. వన్ అవరా? ఎలా కొడతారు? పరిగెట్టు అన్ని చెయ్యాలి కదా అరగడానికి. ఏంది అరిగేది, ఉరుకుపో ఇంకో ఈ నుంచి అడుగురుకు కంటే. ఏంది బ్రో బ్రో, తొమ్మిదింటికి ఎవడ తిన్నాని పోతే గలీజ్ ఉంటది బ్రో. ఎందుకు గలీజ్ బ్రో? ఆకలి వేయడం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు, వర్షం పడితే వర్షం లాగు, ఇదంతా లాగే బ్రో. 9కి పోతాం, ఎప్పుడు అయిపోద్ది చెప్పు. మన తిండి మన తిన్నా 2 గంటల కరెక్ట్ కాదు బ్రో. 9కి 8:30 వరకు అర్ధ గంట అంటే ఆగుదాం. అర్ధగంట మరి నడుద్దాం, ఆ మీవాకి నడుద్దాం. అర్ధ గంట అయిపోద్ది మీవాకి నడుద్దాం. అర్ధ గంట అయిపోద్ది మీ వాళ్ళ సేమ్ ఐటమ్స్ ఉంటాయి. ఫ్రైడ్ రైస్ సేమ్ ఐటమ్ ఉంటాయి, కాకపోతే ఫ్రైడ్ రైస్ లో మ్యాగీ మసాలా వేస్తాడు. ఫ్రైడ్ రైస్ లో మ్యాగీ మసాలా వేస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నారు రావా తినడానికి? మీకోసమే రోడ్డు మీద నించున్నారు. ఏంట్రో పిట్రోల్ కట్ట అయిపోయినప్పుడు వచ్చి కొట్టించుకోవాలి. వాళ్ళే తెలియదు వాళ్ళే తెలియదు. అలాగే కదా, ఫ్రిడ్జ్ టూర్, బాత్రూమ్ టూర్, పెట్రోల్ పంప్ టూర్ వెరైటీగా చేద్దాం పా. పెట్రోల్ పంప్ టూర్, పెట్రోల్ పంప్ టూర్. డీజిల్ ఎంత? డీజిల్ 1.819 ఏదో ఉంది. ఆ వాల్యూ మనకు తెలియదు, మనం అంత రిచ్ కాదు కదా కార్ మెయింటైన్ చేయడానికి. ఈ చాలా అర్థం చేసి 1 euro 81 cents. 0.9 ఏంటి సెంట్స్ లో కన్నా ఇంకోటి ఉంటుందా మళ్ళీ? నాకు 1 power 9 అనుకోండి సరదాగా. డీజిల్ సూపర్, అది పెట్రోల్ పెట్రోల్ ఉండదు సూపర్ సూపర్ అంటేనే పెట్రోల్. తెలిసి చెప్తున్నా తెలియకుండా, ప్రతి క్రూడ్ ఆయిల్ ఉండే రెండే ప్రోడక్ట్స్. తెలిసి చెప్తున్నా తెలిసి అయిపోతుంది, తెలియకుండా చెప్తున్నావు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది, అది తెలిసే తెలియకండి కదా. వాళ్ళకైతే అర్థమవుతుంది. ఏడు చూడు ఎంతమంది రష్ ఉన్నారా? రష్ అర్జెంట్గా అఫీషియల్గా డ్రెస్ అయిపోలేదు ఇప్పుడు. గైస్ మళ్ళీ నేనే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ స్నోకర్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, బట్ అది క్లోజ్ చేసి ఉంచారు. సో ఇంకా నడిచి నడిచి ఆకలేసి మేవా సుషి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆ మేవా సుషికి వచ్చాం. ఇక్కడ అంబియన్స్ ఎంట్రన్స్ లో చూసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ మంచి ఫోటోషూట్ కూడా దిగచ్చు ఇఫ్ పాసిబుల్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ ఎవరున్నా సార్ రావచ్చు. మేము వచ్చేసేవారు అనుకుంటే మాత్రం డోంట్ మైండ్, జస్ట్ మామూలుగా చెప్పే బాగుంది కాబట్టి. అండ్ ఇక్కడ లైక్ ఆర్కిటెక్చర్స్ కానీ లోపల అంబియన్స్ కానీ ఒకసారి ఆ మిర్రర్ వైపు చూద్దాం. శైలేష్ దాటేసిన బ్రో ఈ లవ్ సింబల్స్ అవతల సైడ్ వాడు కూడా పాపం కన్ఫ్యూజ్ అయ్యండి బ్రో ఎంటర్. మేమైతే 3 డోర్లు ఓపెన్ చేసినాం తెలుసా? ఎలాగైనా నోల్ అవసరం అంటే
మంచి టేబుల్ ఇప్పి మనం. నా ముఖం బాగానే ఉందా బ్రో, నిద్ర లేచి వచ్చిన వాళ్ళు ఎక్కువ పడుతుంది. ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ బాగుంటుందా? ట్వెల్త్ ఫెయిల్ ఎందులో ఉందో చూడాలంటే ట్వెల్త్ ఫెయిల్ పోలో. అది పోలో నేనా పోలో. మీకు కావాలా చికెన్ సూప్? నేను స్ప్రింగ్ రోల్స్ చేసి చికెన్ సూప్ అంటే ఇంకోటి పెట్టు. ఇంకోట తీసా బాయ్. స్ప్రింగ్ రోల్స్ ఏం పెట్టిన? ఇంకోటి కబాబ్ పెట్టచ్చు, చికెన్ ఫ్రై లాంటి వద్దురా. ఇంకోటి పెట్టాలి. ఇంకోట ఒకటి ప్రాన్స్ పెట్టు. ప్రాన్స్ బేబీ టెంపుర్ అదే ఇదేనా? ఇంకెన్ని కావాలి? ఈ చీజ్ బాల్స్ పోలో ఫ్రిక్. పోలో ఫ్రిక్ ఇదేంద్రా పోలో ఫ్రీతో పెట్టు. ఇదేంద్రా? అది ఇదే ఆనియన్ రింగ్స్. ఆనియన్ రింగ్స్ కాదు, స్క్విడ్ రింగ్స్. ఏం కావాలి నీకు? పోలో కావాలి? పోలో ఫ్రీతో బాగుంటుంది, రెండు వేద చిప్పోలో. ఇంకో ఇదే ఆనియన్ రింగ్స్ పెట్టా. ఇవి చెప్పే ఫస్ట్ స్టార్టింగ్
అవునా లాస్ట్ టైం వేయలే కదా ఇది చూపెట్టండి దీనికి చిన్నడుతుంటే